నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు టీడీపీకి సంబంధించి, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించి, ఎమ్మెల్సీ ఓటింగ్కి సంబంధించి అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉండవల్లి శ్రీదేవి ఈరోజు పార్టీ నుండి సస్పెండ్ అయ్యి తను అంటే తన కూడా ఒక రెబెల్ ఎమ్మెల్యేగా తయారైన పరిస్థితి కనబడుతుంది. అసలు నిజంగానే ఉండవల్లి శ్రీదేవి టీడీపీకి సపోర్ట్గా ఓటు వేశారా అన్నది పెద్ద చర్చాంశమైంది. దానికి సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది. సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి సీనియర్ అనలిస్ట్ అయినటువంటి ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. అంటే శ్రీదేవి అంశం చాలా హాట్ టాపిక్ అయిపోతుంది సార్. ప్రతి ఛానల్లోనూ దీని గురించి చర్చలు నడుస్తూనే ఉన్నాయి. నిజంగానే టీడీపీకి వైఎస్ఆర్సీపీకి మధ్య ఇలాంటి ఉన్నటువంటి అసంతృప్తి ఎమ్మెల్యేలందరూ ఈ విధంగా బయటకు వచ్చి వాళ్ళ అసంతృప్తిని వెలగక్కుతున్నారని ఏమన్నా దీని మీద దీంట్లో ఏమైనా అనుకోవచ్చా? కొన్ని ఛానళ్ళు అవే పనిగా సీరియల్ నడిపిస్తూ ఇవాళ ఏ టాపిక్ పడితే ఆ టాపిక్ మీద ఇంటెన్సిటీ క్రియేట్ చేసి దాని మీద చర్చిస్తున్న దాంట్లోంచి మీరు కూడా ప్రభావితం అవుతున్నట్టుకున్నారు. కానీ నేను అడదాకా పెట్టిన పొంకాల చర్చలు, అవినాష్ రెడ్డి అరెస్ట్, దీని ఆవశ్యకతలు, ఇవాళ ఢిల్లీ ప్రయాణం తర్వాత సిబిఐ డైరెక్టర్ను హైకోర్టు జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోయారు, చూసుకోండి. అంచేత దేనికి శాంచ్యూటీ ఉంటుందో దాని మీద చర్చిస్తే చాలా బాగుంటుంది. శాంచ్యూటీ లేని వాటి మీద చర్చిస్తే ఇలాగే ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి, షీఈ్ అన్ ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్. ఆయన ఆవిడ వల్ల దమిడికి ఉపయోగం ఉండట్లేదు పార్టీ అని చెప్పి ఆ డొక్క మాణిక్ ప్రసాద్ గారిని తీసుకొచ్చి ఆవిడ నెత్తిమీద పెట్టారు. ఇవాళ పార్టీ పరంగా ఉంటే అంత పోతే అంత అన్న కార్యక్రమం డ్రైవ్ అవుతుంది. పాయింట్ నెంబర్ టూ, నెక్స్ట్ టైం 80 మందికి టికెట్లు ఇవ్వన్న దాంట్లో ఈవిడ కూడా ప్రముఖ పేరు కింద గణనీయంగా వినబడుతుంది. ఈ సీటు గ్యారంటీగా వైఎస్ఆర్సీపీ ఓడిపోయే సీటు కింద ఇది ఎప్పుడైతే అభివర్ణించబడుతుందో చాలామంది ఆశావాదులు అక్కడ కర్చీఫ్లు వేసుకొని రెడీ అయిపోతున్నారు. అక్కడ ఆ తాడేపల్లి ప్రాంతంలో శ్రవణ్ గారు ఉన్నారు. ఆయన పాపం రైతుల దగ్గర నుంచి అమరావతి భూములు సేకరించి నానా తెప్పలు పడినాయని ఈసారి ఓడిపోయాడు. ఆ శ్రవణ్ గారిని పరిగణలోకి కూడా తీసుకుంటారా లేదన్న చర్చ ఎక్కువ వస్తుంది. ఇలాంటి ఇప్పుడు ఈవిడేమో తెలుగుదేశంలో జాయిన్ అయిపోయినట్టు, లేదంటే వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనలో జాయిన్ అయిపోయినట్టు అనవసరమైన చర్చ పెట్టి ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్స్కి లేని వ్యాలిడిటీని క్రియేట్ చేస్తున్నారు. మోర్ ఓవర్ ఒక ఎలక్షన్ మాడ్యూల్లో 7 స్థానాలకు ఛాన్స్ లేకపోయినా 6 గ్యారంటీగా గెలిచే దగ్గర 7వది ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్లో వైఎస్ఆర్సీపీ ట్రై చేసింది. ఓకే, వీళ్ళకి 23కి 23 వీళ్ళు గెలిచే సామర్థ్యం ఉందో లేదో తర్వాత విషయాలు చెప్తే కలుగులోంచి చిలకల గంట శ్రీనివాసరావు చిలక పలుకులు పలుకుతూ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కొన్ని విషయాలు మనం చూసుకోగలిగితే, నేను ప్రతి విశ్లేషణను చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తా, 149 వాళ్ళ సామర్థ్యం అనుకోలేదు. ఎందుకంటే ఆనంద రామనారాయణ రెడ్డి కోటం రామనారాయణని కన్సిడర్ చేయలేదు వైఎస్ఆర్సీపీ. కోట శ్రీధర్రెడ్డి ఇక్కడ మిగిలింది 150కి రాపాక ప్రసాద్ గారిని ఆలపక్క వేసుకున్నారు. రెండో పక్క మిగిలింది 4 తెలుగుదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు 151 లెక్కతో 22x7 స్థానాలు అంటే 154 సరిపెట్టుకున్నారు. ఇక్కడ తెలుగుదేశంకి అనూహ్యంగా ఎవరేశారో ఓట్లు అన్న విషయం పక్క చర్చ పడితే వీళ్ళిద్దరూ వేసినట్టు ఎస్టాబ్లిష్ అయింది. ఎట్లా? వీళ్ళు 4 వేసారనుకుందాం, వీళ్ళు 3 వేసారనుకుందాం. ఎవరు? ఆనంద్ గారు, కోటం రెడ్డి గారు. వీళ్ళు విషయంలో కోటం రెడ్డి గారిని ఆనంద్ గారిని సంప్రదింపులే జరగలేదు వైఎస్ఆర్సీపీ తరఫున. వాళ్ళు వేసారే లేదా తర్వాత విషయం చర్చ. చాలామంది అపోహలు ఏం పడుతున్నారు, ఇదేంటిది ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తే ఏదవుతుందని. ఇప్పుడు అసెంబ్లీ సెక్రటరీ ప్రతి ఓటు ఒక 22 గొర్రెలు నప్ప చెప్పినట్టు 22 మీకు వెళ్ళి ఓట్లు వేయాలని చెప్పి ఒక్కొక్క అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు అప్పు చెప్పారు. అలాగే అనురాధమ్మకు కూడా 23 మందిని కాకుండా పార్టీలు ఎంతమంది ఉంటే అంతమందికి అప్పు చెప్పారు. వీళ్ళ ప్రతి అభ్యర్థి తెలుగుదేశం అనేది వైఎస్ఆర్సీపీ నుండి అభ్యర్థుల్ని మొదటి ప్రాధాన్యతోటైనా కాకపోతే 2-3 ప్రాధాన్యత ఓట్లైనా మాకు ఏంటంటే దన్నాలు పెట్టి అడుక్కుంటారు. అది వాస్తవం. అనంటారు కాదంటారు తెలుగుదేశం పార్టీ 2 ప్రాధాన్యత ఓట్లు వేయొద్దని అనుకుందాం. ఓకే, ఎవరో ఎత్తారు కదా. అలాంటి దాంట్లో ఇవాళ శ్రీదేవి గారు తెలుగుదేశం పరంగా అన్న కాన్సెప్ట్లో చూస్తే మొదటి ప్రాధాన్యతోటు ఎవరికి వేశారు వాళ్ళకి వేయవలసిన వాళ్ళకి వేసి 2వ ప్రాధాన్యతోటు ఎలిజా గారికి వేశారు, ఆ సామాజిక వర్గ పరిరక్షణ. అక్కడ ఈవిడ మీద డౌట్ 1 కన్ఫర్మ్ అయింది. రెండోది, ఈవిడ ఓటుకి సంబంధించిన విషయంలో ఫైనాన్షియల్ అబిలిటీస్లో నిన్న ఆవిడ పెట్టిన ప్రెస్ మీట్లో ఏ అసంతృప్తి ఉంటే ఓటేయకూడదా, ఎవరికి ఓటేయాలో చెప్పాలా అన్న మొదటి సెంటెన్స్తో స్టార్ట్ చేసింది. సో దాని అర్థం ఏంటి? ఇష్టమే వేయడానికి ఇష్టమే. తర్వాత డబ్బుల విషయం అడుగు కాకపోయినా డబ్బాలో గులకరాలు కొట్టుకున్నట్టు రాపాక్ గారు బయటకు వచ్చి నాకు 10 కోట్ల ఆఫర్స్, ఎవరో తిమ్మరాజు, బొప్పరాజు ఇలాంటి రాజుల కార్యక్రమాల నుంచి 2 రాజులను ఎస్టాబ్లిష్ చేశాడు. సో ఓవరాల్గా 10 crore ట్రాన్సాక్షన్ జస్టిఫై అయింది. ఇక పార్టీ మేకపాటి గారి విషయం తీసుకొస్తే అసలు నిజంగా తెలుగుదేశం పార్టీ ఎన్నాళ్ళు వెనుపోటు భారం మోస్తున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ రూపకల్పనకి పార్టీ ఆవిర్భావానికి కర్తకర్మ మేకపాటి కుటుంబం. దానితో గౌతమ్ రెడ్డి గారు దివంగత నేత, ఆయన ఇచ్చిన ప్రోద్బలంతోనే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. ఆ కుటుంబం నుంచి ఈ మేకపట్టి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఆయన వాళ్ళ ఫ్యామిలీస్ ప్రెషర్ వలన ఆయన కూడా ఫైనాన్షియల్కి ఈల్డ్ వేయడం చెప్పారు. ఎందుకంటే వీళ్ళిద్దరి మీదే వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ఒక పక్క ఆనంద రామారెడ్డి గారిని కోటం రెడ్డి గారిని వదిలేశారు, వీళ్ళు పోతే ఏదో పార్టీ పరమైన చర్యలు ఉన్నాయా లేదా, ఈరోజు దాకా సస్పెండ్ చేసేదాకైతే పార్టీ పరంగా ప్రతిచర్యలు ఉన్నాయా లేదో తర్వాత విషయం. కానీ ఉండి నమ్మకద్రోహం చేసినందుకు పార్టీ పరంగా
కరుడుగట్టిన వైఎస్ఆర్సీపీ వదులు ఈవిడ ఆఫీస్ని తొలగొట్టేస్తారు, అక్కడ నేను బొమ్మలు అవి తగలబెట్టేస్తారు. మీరు గమనించారా విషయం? సో ఇక్కడ ఇదే పని వైఎస్ఆర్సీపీ వదులు తెలుగుదేశంలో కూడా వాళ్ళ పార్టీ వంశీని ఎలా టోళ్ళందరూ దొల్లగొడేశారు అనుకోండి, ఏమైందను? ఎవరు పార్టీ కార్యకర్తలు ఎవరు పార్టీకి ఎలాంటి చిత్తశుద్ధి చాటుకుంటారో తెలుసుకోమని పాయింట్ వన్. రెండో పాయింట్, ఇవాళ మీకు ఇవన్నీ మనం చర్చించుకుంటున్నాం. అసలు దొంగలు దొంగలు ఊలు పంచుకున్నట్టు ఈడి దగ్గర నుంచి నాలుగు ఎత్తుకెళ్ళిపోతే వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు నాలుగు ఎత్తుకెళ్ళిపోయారు అనుకుందాం. ఉదాహరణకి చిన్నప్పుడు కాదు, నా పొట్టలో వెళ్ళితే కరోనా అని సేమే చెప్పినప్పుడు వీళ్ళు పొలిటికల్ ఈక్వేషన్స్లో పొలిటికల్ నాయకులు కదా, వీళ్ళు నలుగురు లాక్కి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు నలుగురు లాక్కుని చూపించారు. లేదు వీళ్ళు అచ్చని పచ్చపోసలు అంటే తెలుగుదేశం వాళ్ళే తెలుగుదేశం కోటేశారా? ఎందుకంటే బలరాము చంద్రబాబు నాయుడు గారు మంచి ఫ్రెండ్స్, వంశీ గారి కుల పెద్దలు అందరూ కలిపి ఇంత గడ్డెట్టారేమో ఏంద్రాన్ని అసందర్భ పేలాపలు పేలుతున్నామని చెప్పలేము కూడా. ఏమో అవును, ఏమో మతాలగిరి సంగతి గోడ మీద బిల్లు వాటం, ఇంకెవరున్నారు? అంచేత నాకైతే ఈ మూడు ఓట్ల యొక్క ఆవశ్యకత, ఈ మూడు ఓట్ల యొక్క ఆవశ్యకత కొంచెం పరిగణలోకి తీసుకుంటే పోని ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళు నలుగురిని సస్పెండ్ చేశారు. దేనికి? వీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తీవ్ర ప్రభావం, శవ శవ శవస్ అనుకుందాం. నిన్న కాక మొన్న గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్స్లో 10 లక్షల ఓట్లు దగ్గర దగ్గర 108 నియోజకవర్గాలు ప్రభావితం. ఏ 108 నియోజకవర్గాలను సస్పెండ్ చేసేస్తారు జగన్మోహన్ రెడ్డి? అలా ఎమ్మెల్యే అందరూ దెబ్బేసినట్టే కదా, అవునా కాదా? అంతే కదా. సో ఓవరాల్గా వాస్తవాలు మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు 108+4 అంటే 112 మందిని పార్టీ పరంగా సస్పెండ్ చేస్తారా? ఎందుకంటే ఆల్రెడీ 80 మందికి మీరు టికెట్లు ఎవరైనా జస్టిఫై చేశారు కదా. 80+ ఇది చూసుకుంటే 118 మందిని 112 మందిని తేల్చుకుంటే బై ఎలక్షన్స్కి వెళ్ళిపోదాం. దట్ ఇస్ నథింగ్ బట్ రెఫరెండమ్ ఫర్ 2024 కదా. ఎలాగో బీజేపీ వాళ్ళు ఫుల్ సహాయ సహకారాలు అందిస్తారు కదా మీకు. వీళ్ళు కూడా మీరు గమనించలేదు ఏటీసీలకు ఇటు తిప్పి అటు తిప్పి జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి మాట అనలేక వాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి మీద అలా లక్ష్మణారాయణ మొదలెట్టారు. సజ్జల రామకృష్ణారెడ్డి నాడిపోసుకోవచ్చు అయిపోతుంది కదా వీళ్ళకి. నువ్వెంత తీసుకున్నావు, నువ్వెంత, నేనెంత, నువ్వెంత, ఈవిడైతే నా స్థాయి కదా. ఏమో ఎలక్షన్ అఫిడవిట్లు ఎంత డిక్లేర్ చేసామో ఉండవలక్క, ఇవాళ 200 కోట్లు నీ సామ్రాజ్యమా? ఎన్ని కిడ్నీలు ఆపరేషన్ చేస్తారు మీ నాన్న, మీ ఆయన గారు మతపట్టు టీవీటీవీలకు వచ్చి ఆయన కదా. ఆయన సమరం గారికి పోటీగా కొన్ని కార్యక్రమాలు చెప్పుకునే ఆయన కదా. ఆయన కమల్ సేదర్ గారు మా మంచి మిత్రులు కూడా ఆయన. సో ఇలాంటివన్నీ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే ఫైనాన్షియల్ ఎబిలిటీస్ మీద ఇటు ట్రావెల్ అవుతుంటే ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ప్రజలకు అందరికీ మేమేదో మీరేదో అనేటప్పుడు మీరు చేసుకున్న పనులేటి? మీరు పొలిటికల్ గేమ్లు ఆడుకుంటున్నారు. ఈ పార్టీలో మేము గెలిపించిన అవతల పోకపోయి, మేము గెలిపించిన అవతల పక్కపోయి సీక్రెట్ అంటే నేను చెప్తున్నా కదా సీక్రెటే. మరి అలాంటి ఈయనకి ఇప్పుడు ఉదాహరణకు అనురాధమ్మకి పయ్యాలు కేసుని పంపించారు, ఆయన చూస్తారు కదా. నేను 23 మంది లేదా 18 మంది నాకు లేదా మాక్ పోలింగ్ వచ్చిన 11 మంది వాళ్ళు వేసారు లేదు లెక్క పెట్టుకుంటారు కదా. అలాగే వీళ్ళకి 22 మందికి ఒకటికి 22 మందిని అప్పు చెప్పిన ఇన్ఛార్జ్లు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలక్షన్ కౌంటింగ్కి వెళ్ళారు లోపలికి అభ్యర్థులతో పాటి. రెండో ప్రయాణంలో మర్రి చెన్నారెడ్డి కేసారా, 3 ఈయనకేసారా, ఎల్జే కేసారా, 4 కేసారా లెక్కట్టుకుంటారు కదా వాళ్ళు కూడా. వాళ్ళు ఎక్కడో తెలుస్తుందో తెలుదా? మిగిలిన 6 సీట్లకి 22కి 22 పెట్టి ఇక్కడికి వచ్చారు కల్లా జయమంగళ వెంకటరమణ కోలాగారు కదా కొట్టుకు చచ్చింది. వీళ్ళిద్దరిలోనూ తేడాలు వచ్చాయి కదా. వీళ్ళిద్దరిలోనూ అప్పచెప్పిన 1-2 ప్రాధాన్య తోట్లు ఎగిపోయి పెట్టకి ఉపద్రవం, అవునా కదా? అంటే పట్టుకోవడం ఎంతసేపు? ఓకే, ఆడమైన అవటన్నది ఎంతసేపు అండి? వీళ్ళు ఆటలాడతాం కదా చేతులు ఇటు తిప్పి అటు తిప్పని, ఇటు తిప్పి అటు తిప్పి లోపల గాబరా పడ్డారు. నేను చెప్పిన ఈక్వేషన్ చూశారు కదా, తెలుగుదేశం పార్టీ 2 ప్రయాణం తోట ఇది ఉంది, ఈవిడేసింది, ఎందువల్ల శాత? అది మెయిన్ పాయింట్. సో అలాంటివి దొరికాయి. సో ఎవరు ఉన్నచ్చా వాళ్ళు చాటుకోవడానికి ప్రతి ఒక్కటి చెప్పి మాట్లాడంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలన తాగినట్టు, లేకపోతే రొయ్యలు బొట్లు వేసుకుని వెళ్ళి శ్రీరంగం వారి వీధిలోంచి వెళ్ళి రొయ్యలన్నీ మాయమైపోయినట్టు ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇవాళ అందరూ అదే గొంగల్లో ఉండి ఆ గొంగల్లో పురుగులు ఏరుకుంటున్నారు. చేత అవన్నీ మానేసి అసలు విషయాల మీద మాట్లాడండి, ఫోకస్ చేసి రాజకీయ అవసరాలు. మరి రాపాక 10 కోట్లు తిన్నాడు టీడీపీ వాళ్ళు ఆఫర్ చేశారు అనేది ఇది కొత్త ఎలిగేషనే కదా. చాలా బ్రహ్మాండమైన ఎలిగేషన్ సార్. ఒక కారుని మీరు 10 లక్షలు ఇచ్చుకున్నారు, 2 సంవత్సరాల తర్వాత డిప్రిసియేషన్ ఉంటుందా లేకపోతే ఎప్రిసియేషన్ ఉంటుందా? ఓకే, ఒకసారి మీరు కొన్న కారు రెండు సంవత్సరాలకి అమ్మేది రేటు ఎక్స్పైర్డ్ ప్రోడక్ట్ కదా అది. ఆల్రెడీ రాపాక జనసేనలో గెలిచినాడు, అవతల పక్క పోయి ఉన్నాడు వైఎస్ఆర్సీపీలో, మళ్ళీ వీళ్ళు రీసేలేటి. నేను మళ్ళీ అమ్మబండు అని బోర్డెట్టు తిరిచేటోడన్న. ఓకే, దానికి వీళ్ళు మంత్రిరాజు మాట్లాడాడు, వీళ్ళు తింగరాజు మాట్లాడాడు అనుకుని మనకు కథలు చెప్తే ఆవిడంటాడండి. ఇవన్నీ వాళ్ళకాలు ఏంటంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ సామాజిక వర్గం నుంచి ఒక అప్లిఫ్మెంట్ వచ్చిందో ఈ విషయం బయటకు వస్తుంది. ఇదే పార్లగా రెండో డిస్కషన్ కింద దాన్ని ఏమిటి వాళ్ళప్పుడు ఓటుకు నోటు కేసు ఒకటంటే దీన్ని 2.0 ఇలాంటి పడికట్టు పదాలు వాడడానికి బాగుంటాయి కదా. ఏమైంది దాని అవుట్కమ్, ఏమైంది? ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 80 మందికి టికెట్లు ఇవ్వరు అన్నప్పుడు దాని ప్రభావం 108 స్థానాలతో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మీద పడింది. సస్పెండ్ చేయమనండి, వాళ్ళు ఇలాగే ద్రోహం చేసినట్టే కదా. కానీ ఇప్పుడు ఈ అంశం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఎవరినైతే పంపించాలనుకున్నాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఈ విధంగా పంపిస్తున్నాడు అనే ఉద్దేశం కూడా కొంచెం ట్రోల్ అవుతుంది. ఇప్పుడు మన శ్రీకాంత్ రెడ్డి గారు ఉన్నారండి రాయలసీమలో,
ఆయన రాజశేఖర రెడ్డి గారి నుంచి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుని మేకపాటి కుటుంబం అండ్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఇలా విశ్వసనీయత విషయంలో మీకు ఎప్పుడైనా డౌట్ ఉందా? ఎవరికి డౌట్ లేదు. అలాంటి వ్యక్తుల్లో ఇతను ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ కింద శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డిని వాడి చూపించాడు. ఓకే, ఏమైంది? ట్రయల్ పార్ట్ అంతే. వీళ్ళకి ఏముందండి, సస్పెండ్ చేసాడు పార్టీలోంచి. ఎమ్మెల్యేలు రద్దు పోవట్లే కదా, ఎమ్మెల్యేలు రద్దు కదా. మరి కానీ అప్పుడు దేనికి ఊరికి అరవడు పడతారు? అలా మన వంశీ గారు కర్ణ బలరామ ఇళ్ళకే చేప పట్టాడుకుని వెనక బెంచ్లో కూర్చుని ఏడుస్తారు. అంతకని ఇంకేముంది? ఒకవేళ వస్తే ఇంకేముంది? ఒక సంవత్సరం పాటు ఆడుకుని పాడుకుని ఇంట్లో కూర్చోడే, సెషన్స్ లేవు, వాలకాలు లేవు, బడ్జెట్ సమావేశాలు, బడ్జెట్ల మీద చర్చలు జరగలేవు, ఇంకేటి జరిగిపోతాయి వీళ్ళకి. అంచేత వాళ్ళకి తెలుసు ఆడుకోవడానికి వచ్చామని, సచినుడికి పెళ్లికి వచ్చిందే కట్టమని ఆడ డబ్బులు ఆడు ఎన్నోళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఏమో డబ్బులు ఉన్నాయి లేదో, ఎందుకంటే ప్రభుత్వ రంగ వేస్తారని ఏసీబీలు అన్నీ ఇప్పుడు ప్రభుత్వ పరంగానే ఉన్నాయి. ఫోన్లు కూడా ఫోటోలు తీసిన ఉన్నాయి, విషయాలు ఉన్నాయట. రెండు నిమిషాలు ఈ క్లౌడ్ మేనేజ్మెంట్లో పట్టుకున్నాయి ఎంతసేపు వెళ్ళినాయి, ఏడపట్టుకెళ్ళిపోతారు. ఒకటి 8.5 కోట్లు క్యాష్ ఇచ్చారు, ఇంకోటి 4.5 కోట్లు క్యాష్ ఇచ్చారని చెప్తున్నారు. అంత చిన్న అమౌంట్లు కాదు కదా జేబులెట్కి వెళ్ళిపోవడానికి, లేదా గొయ్యి తీసుకెళ్ళిపోయేటానికి, అన్నీ తేలితే రెండు రోజులు. కానీ ఉండవల్లి శ్రీదేవి ఎప్పుడైతే బయటకు వచ్చిందో, సో ఇదే ప్రభుత్వం మీద చాలా అవినీతి జరుగుతుంది, అవినీతి రాజకీయాలు జరుగుతున్నాయి. వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ఏ నాయకుడు కూడా కరెక్ట్ నాయకుడు లేడు అన్నట్టుగా మాట ఆమె కోసం బయటకు ఎలిగేసింది. ఎవరు చెప్పేది? మేమే చెప్తున్నాం కదా, మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓడిపోవడానికి కారణం ఏంటి? 60-50 కోట్ల బిల్లు ఇవ్వాలి, బిల్లు ఎత్తామని చెప్పి కమిషన్లు ఎత్తించారు ఎమ్మెల్యేలు. డబ్బులు ఇవ్వలేదు, బిల్లు ఇవ్వలేదు, కమిషన్లు ఇచ్చినందుకు ఆ లబ్బది ఇవ్వమని ఓట్లే కూడా పోయారు. ఇంకేటి కావాలి కొత్తగా? ఇవి చెప్పింది కథలు. అంటే మొన్నటిదాకా అదే పార్టీలో ఉన్నారు కదా, ఉంటే అప్పుడు సపోర్ట్ ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, లేనప్పుడే ఎక్కడ లేని కష్టాలు వస్తున్నాయి ప్రతి ఒడికి. ఉన్నంతకాలం నోరు మూసుకుని ఉంటారు, బయటకు వచ్చిందో సెలర్ అయిపోతుంటారు. అది కూడా మీరు కూడా దాన్ని ఎంటర్టైన్మెంట్ ఛానల్ కింద చూడండి. ఓకే, అంతే. సో ఇప్పుడు 80 మంది నిజంగానే టార్గెట్ చేసి బయటకు పంపారనుకోండి, సో ఏంటి వైసీపీ ఇప్పుడు పంపించారు 2024 టికెట్లు ఎవరు అది పంపించిన? ఏముంటుంది? ఏముంటారు? ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏపాల్ రెడ్డిగా ఉన్నాడు జాయిన్ చేసుకోవడానికి, బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్లు దొరకడం వీళ్ళు జాయిన్ చేసుకుంటాడు, లోక్సత్తాడు ఇప్పటిదాకా, సారీ జనసేన పార్టీ ఉంది కదా, వాళ్ళు కింద మీద పడతారు నాయకులు లెక్క. వాళ్ళు రెడీగా ఉన్నారు, తెలుగుదేశం ఉన్నారు రెడీగా ఉన్నారు. నా దగ్గర ఇటు దమిడికి పనికిరాడు, ఇటు ఎక్స్పైర్ ప్రోడక్ట్ అవతల దోశ ఎత్తే పాసామాలు కొనుక్కున్న వాళ్ళకి, వీళ్ళు కొనుక్కుంటే వాళ్ళకి ఎవరికి ఉపయోగం? టీడీపీ కొనుక్కున్నా ఒకవేళ జనసేన కొనుక్కున్నా ఏంటి ఎవరికి ఉపయోగం? అంటే పాసామాలు ఇంట్లో బయటపడేస్తుంది, నాకు ఇంట్లో ఏసీ పనిచేయట్లేదని నేను పాతన సామాన్ వాడికి పడిశాను అనుకోండి, అరే శాంసంగ్ ఏసీ ఇనేట్ అమ్మేసాడు పడిశాడు, పాతన సామాన్ వాడు కొనడాన్ని మీరు 1000 రూపాయలకు కొనుక్కుని ఇంట్లో బిగించుకున్నారు అనుకోండి, ఏసీ వస్తుందా లేకపోతే ఓన్లీ అలంకార ప్రాయంగా ఉంటుందా? చుట్టపొలకు చూపించడానికి నాకు ఏసీ ఉందిగో చూడండి చూపించడానికి పనికి వస్తుంది. అలాగే ఈ అలంకప్రాయంలో తీసుకెళ్ళి ఎలక్షన్లో నిలబెట్టి ఇక డబ్బులు ఖర్చు పెట్టి అడిగి వెళ్ళదు. వాళ్ళ పార్టీ పరంగా ఏమీ చేయను, ఓన్లీ అభివృద్ధి సంక్షేమం అన్న రెండు పనులు చేయవలసిన దగ్గర ఓన్లీ సంక్షేమం చేసుకుని ఆ పార్టీలోనే వీళ్ళు ఏడు చేశారు చెప్పుకోలేక ఒళ్ళొంగన పని తీసుకొచ్చి ఏడు తీసుకొచ్చి ఏళ్ళని అయితే పెట్టుకుని వీళ్ళు ఏడు చేస్తారండి. ఓకే, ఇది ఇప్పుడు గడప గడప కార్యక్రమం ద్వారానే బయటపడ్డ అంతే, గడప గడపకి వెళ్ళి ఏడు ఇచ్చామో కాగితాలు ఇచ్చుకుని బాబు ఈ సంక్షేమం నీకు రూపాయి అందిందా అర్థం అందిందా అని కనుక్కోమని దానికి వీళ్ళకి ఒళ్ళొంగట్లే, ఇంకటి చేసి తెరపడిపోతారు వీళ్ళు బయటకు వచ్చి. అదే కదా ఆయన చెప్పిన పని, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పని అదే. నేను మీకు పెన్షన్లు ఇచ్చాను, నేను రేషన్ ఇచ్చాను, నేను పెన్షన్ ఏదైతే సంక్షేమ పథకంలో అమ్మఒడి ఇచ్చాను, విద్యాదీవెన ఇచ్చాను, ఇవన్నీ ఒకటి కాగితం ప్రింట్ చేసి ఆడి ఇంటికి ఇచ్చి మా జగనాన్ని మీకు ఇచ్చిరమ్మన్నాడు. మీరు బాగా అంతనే కదా దన్నం సార్, నేను ప్రసాద్ని, నేను ఎమ్మెల్యేని, మీకు నిలబడ్డాను, నేనే గెలిచాను, నేను మా సారు కలిపిస్తాను అని చెప్పుకుని రమ్మన్నాడు. దానికి వీళ్ళు కొల్లొంగట్లే, కోటమరెడ్డి అదే కదా నాకు తలనొప్పి కడుపు నొప్పి అని చెప్పి ఇంట్లో పడుకున్నాడు, అవన్నీ తిరగమంటాను ఆయన మంట ఎక్కిపోయి సీటు చింపేస్తాను అన్నాడు. తింటగానే రెబల్ ఆనంద రామరెడ్డి 4 సంవత్సరాలు పెట్టే అలా అసెంబ్లీలో ధర్మన ప్రసాద్తో పాటు ఈయనకి కూడా మినిస్ట్రీ ఇలాంటి గోలే ఉండిపోయింది నువ్వు. అలా బుట్ట వాళ్ళందరికీ ఇచ్చారని కడుపు మంటిపై కూర్చొని తిరుగుతుండే నెల్లూరులో, నీళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు కాకానికి ఇచ్చారు, ఇలాంటి ఇదే కడుపు మంట. అంతేకాని నియోజకవర్గ సమస్యలు కాదు, నియోజకవర్గ సమస్యలు అయితే నిజంగా బడ్జెట్ సమస్యల్లో ఒకసారి ధర్మన ప్రసాద్ ఈయన ప్రసంగం ఒకసారి వినండి. అచ్చచ్చి వీళ్ళిద్దరు అచ్చని పచ్చపోసలు, ఈ వైఎస్ఆర్సీపీ అచ్చని పచ్చపోస, ఈ తెలుగుదేశమే దరిద్రం అంతటికీ కారణం అని చెప్పేశారు. అరే అవన్నీ మర్చిపోరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉండవల్లి శ్రీదేవి ఎప్పుడైతే ఈ తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిందో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రైతుల విషయంలో ఈమె నిజంగానే ఒకవేళ ఫస్ట్ నుంచి కూడా ఒకవేళ రైతుల సమస్యల మీద కనీసం పోరాడి ముందుండి వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కానీ ఆ ఏదైనా సందర్భంలో ముందుండి ఉంటే ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉండేది? సింపుల్గా చెప్తే సార్, అక్కడ స్థానికంగా భూములు ఇచ్చిన రైతులు అమరావతి రాజధాని కోసం కింద మీద పడిచేస్తుంటే జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చిన, మహిళా కమిషన్ వచ్చిన, ఎవరు వచ్చినా అక్కడ న్యాయం జరగనప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఆ ప్రాంత ప్రజల మీద అంత దాడి జరుగుతున్నప్పుడు ఇవి మాట్లాడిన మాటలు ప్రజలు మర్చిపోతే నేనేం చేయలేను. కానీ అదే అదే అమరావతి రైతు ఉద్యమాలు ఫ్యాబ్రికేటర్ని ఆర్టిస్టులని ఏవి పడితే అవి ఇవి కరకట కమలాసం దగ్గర నేర్చుకున్న నటనే కదా ఇది, అదే నటన ప్రదర్శిస్తుంది కదా ఇవాళ. వాళ్ళకి కనీసంలో కనీసం సంఘీభావం ప్రకటించకుండా
వాళ్ళ టెంట్లు మోసుకుంటే అద్దాలు ఎత్తుకుని కార్ల ముందు నుంచి వెళ్లకుండా వేరే పక్కదారుల నుంచి పోయి ఉద్యమానికి కనీసం సంఘీభావం ప్రకటించకుండా జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం డిసెంట్ నా నియోజకవర్గ ప్రజలకు ఇది ఆకాంక్షించలేదు జగన్ అన్న కనీసం వాళ్ళని కాపాడని ఒక్క దండం కూడా పెట్టకుండా అవహేళన చేసి ఉద్యమానికి వాళ్ళ టెంట్లలోకి వచ్చి కూర్చుని పోద్దావిడ ఏ ప్రాతిపదిక మీకు కూర్చుంటుందండి ఏ ఇప్పుడు నిజంగా నా ఇంటి మీద దాడి చేశారు నా ఆఫీస్ దాడి చేశారని చెప్తున్నాను నేను నిజంగా వాళ్ళకి సంఘీభావం ప్రకటిస్తే నీ ఇంటికి వచ్చి నేను తన్నే ధైర్యం ఉంటుందా వేరే వాడు వచ్చి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వస్తే తోలు తీసేసిందర నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా చిత్తశుద్ధి ఎప్పుడైతే లేదు ఇలాంటి దరిద్రాలన్నీ గ్యారంటీగా జరుగుతాయి ఇప్పుడు ఇండిపెండెంట్ గానైనా నేను చేస్తానన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నారు ఏదో రిటర్న్ గిఫ్ట్ అవన్నీ చెప్తుంది కథలు కథలు కథలుగానే ఉంటాయి జాగ్రత్తగా వినండి అంతే అట్లాగే అవుట్కమ్ ఉండవు ఓకే సో ఇప్పుడు ఆ నియోజకవర్గ ప్రజలు ఆ రైతులు ఎవరిని నమ్మరండి వీళ్ళని నమ్మరు వీళ్ళని వీళ్ళు చేసిన 4 సంవత్సరాలు బట్టి వాళ్ళు పడుతున్న తెప్పలు ఎలాగున్నాయండి ఆడాలని చేసిన కుట్టిన విధానం మర్చిపోయారా అదేదో పెద్ద కాశ్మీర్ బార్డర్లో మార్చేస్తారు చూడండి అలా మార్చింగ్లు చేసుకుని పోలీసు పికెట్లు అవన్నీ ఎన్ని దాచికలు భరించారు అమరావతి రైతులు అవన్నీ వీళ్ళందరూ ఏం చేశారు ఒక ఎమ్మెల్యే ప్రతిస్పందించడా ఆ గుంటూరు రేడియస్లో చెప్పండి ఇవాళ వీళ్ళ అవసరం వీళ్ళ స్వార్థ ప్రయోజనాలు వీళ్ళకి నెత్తి మీదకి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఇన్ని బాధల వీళ్ళు కూడా ఏం తక్కువ తిన్నారు అనుకుంటారా పొద్దునెళ్ళి వాళ్ళ అమ్మాయి గారిని తీసుకెళ్ళి కాలు ముక్కించి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేను నన్ను గుండెల్లో పెట్టుకుని నేను గుండె లబ్డబ్బు దవడదడ గడగడ అని చెప్పి లాస్ట్కి చేసిన పని చూడండి ఓకే వీళ్ళకి కన్నతల్లాంటి పార్టీ మీద చిత్తశుద్ధి లేదండి ఇది ఎంత నెక్స్ట్ డిసెంట్ తెలియజేసుకుని ఎస్ నేను ఎన్ని అవమానాలు భరించిన నేను సపరేషన్లు భరించిన బయటికి పోవచ్చు కదా ఏం ఎందుకు లాస్ట్ మూమెంట్ దాకా టెస్టింగ్ మాడ్యూల్ సస్పెండ్ చేసేదాకా బయటికి రాలేదు ఇన్ని అపోదలు వచ్చి ఇన్ని ట్రోలింగ్లు వచ్చాయి కదా బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి లేదా జగన్మోహన్ రెడ్డి గారితో డైరెక్ట్గా వెళ్ళి ఏందన్నా నాకేంది పాత నేను పొద్దున్న నిన్నే కలిశాను కదా నా మీద ఏంటి ఇంత అనుమానం ఏ నేనెవరో నీకు తెలియదు నా విశ్వసనీయత తెలియదని డైరెక్ట్ గౌరవ చేసుకుంటారా బయట కూర్చుని ఇక్కడ హైదరాబాద్ కూర్చుని పొగడి కబుర్లు చెప్తారా ఇస్ ఆల్ రిడిక్యులస్ ఇవన్నీ నాన్ టాలరబుల్ అండి ప్రజాస్వామ్యంలో ప్రజలతో ప్రత్యక్షంగా ఎప్పుడైతే అనుసంధానించుకోలేకపోతారో ఇలాంటి పరిస్థితులు సమస్యలు వచ్చినప్పుడు ప్రజల వెలివేయబడతారు వీళ్ళు ఏ ఆశయ సాధన కోసం ఆ మహానుభావుడు ఇలాంటి వాళ్ళందరి కోసం పరితపించాడు అంబేద్కర్ గారు ఆయన ఆత్మ ఖచ్చితంగా ఘోషిస్తుంది ఇలాంటి రాజ్యాధికారంలో సాధికారత సాధించిన తర్వాత సమాజంలో ఆ సామాజిక వర్గం మీద వివక్ష జరుగుతున్నప్పుడు కూడా ఈవిడ ప్రతిస్పందించకపోతే ఎవరొక ఛానల్లో నాతో పాటు బాలకోటయ్య గారు వచ్చారు ఆ సామాజిక వర్గ ప్రతినిధిగా ఆవిడ మీద ఇచ్చిన కన్సర్న్ నాకు చాలా బాగా ఆశ్చర్యం కలిగించింది అంత వివక్షకు గురి చేసిన తర్వాత కూడా అమరావతి ఉద్యమంలో ఆయన ఇంకా ఆవిడ పెట్ట సంఘీభావం ప్రకటిస్తున్నాడు ఆ సామాజిక వర్గం అని నాకు అప్పుడే ఆశ్చర్యం వేసింది వాళ్ళకు ఉన్నపాటి కన్సిడరేషన్స్ కూడా ఈవిడికి లేవా అని సో ఇలాంటప్పుడు ఒకవేళ ఈవిడ అమరావతి ఉద్యమంలో నటించడానికి వచ్చినా ఒక కొత్త బ్రాండ్ అంబాసిడర్ కింద చూడండి కానీ నాట్ యాక్సెప్టబుల్ సో నెక్స్ట్ ఏ పార్టీలోకి వెళ్ళాలన్నా అవకాశం లేదు ఇంకా వెళ్ళమనండి వెళ్తే వాళ్ళు ఏడుపులో ఏడుస్తారు ప్రజలు నిర్ణయించుకుంటారు ఇలాంటి వాళ్ళు కావాలి అక్కర్లేదని ఓకే ఎందుకంటే గతంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఇదే ఎలిగేషన్ మీద ఆయన జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడనే ఉద్దేశంతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన టాస్క్ నేను బాగా చేశారు ఒకటి మాట చెప్తానండి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గురించి ఎవరిని తెలిసినోడి నెల్లూరుకి వెళ్ళి ఒకసారి మైకి పెట్టండి జనసేనలను ఎదరగొట్టాడు కొన్నాళ్ళు నెక్స్ట్ తెలుగుదేశంలో ఎదరగొట్టి అవన్నీ పని చేసుకోకుండా తిరుగుతుండే అక్కడ లాస్ట్ గిట్ తిప్పటి తిప్పి వాళ్ళు తెలుగుదేశంలో తమ్ముడిని జాయిన్ చేశాడు సస్పెండ్ అయ్యాడు ఏమవుతుంది ఇప్పుడు ఎవడన్నా తెలుగుదేశం వాడు ప్రాణాలకు తెగించి ఇది నా నియోజకవర్గం మెసమే చేసి పని చేసుకుంటున్నాడు చూడండి అదే కావాల్సింది వాళ్ళకి నెల్లూరులో ఈ రాజకీయ నాయకుడు ఇటు ఆ రాజకీయ నాయకుడు ఇటు తప్ప ఇంకేం ఉండదు అక్కడ కొత్త రాజకీయం ఏమి ఉండదు ఆ కొత్త రాజకీయం ఎటు గెలిస్తే అటు గెలుపు గొర్రలు అటు పోతూ ఉంటాయి అలా వాళ్ళ దగ్గర ఇటు నుంచి ముందే అటు నుంచి ముందే వెళ్ళి ఖర్చు లేకుండా ఇలాంటి వాళ్ళు చేస్తూ చేస్తున్నాడు మ్యాజిక్ అని చెప్తాను నేను చూసుకోమన్నాడు కాబట్టి తెలుగుదేశం అన్న